జ్యేష్ఠ నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే పాదాలతో సంబంధం లేకుండా శిశువు పుట్టిన 9 నెలల లోపే గ్రహశాంతి చేయాలండి. దయచేసి దీనిని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు జీవితంలో మంచి పొజిషన్ ని సాధించటానికి దక్షిణ వైపు ఉన్న ఇళ్లలో నివసించకూడదు. దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. ఈ నక్షత్ర జాతకులు కొంచెం దూకుడుగా ఉంటారండి, మొండిగా ఉంటారు, స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు, ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగాన్ని త్వరగా సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ స్థిరపడటం మాత్రం మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో ఎక్కువగా శత్రుత్వాన్ని కలిగి ఉంటారు. 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారిని మంచి విద్యావంతులుగా చెప్పవచ్చండి. ఆలోచనా పరులు, గర్వం తక్కువ, కానీ గర్వం తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఉండే విపరీతమైనటువంటి కోపం ఆవేశం కారణంగా పొగరుగా కనిపిస్తారండి. వీరికి కోపం వచ్చినా అది కేవలం క్షణం మాత్రమే. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది రాక్షసగణ నక్షత్రం కాబట్టి పట్టుదల ఎక్కువగా ఉంటుందండి. ఎవరు ఏం చెప్పినా సరే పెద్దగా పట్టించుకోరు, వినరు, వారికి తోచిందే చేస్తారు. మేధా సంపన్నులు అయినప్పటికీ కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారికి 14 సంవత్సరాల వరకు బుధదశ జరుగుతుందండి. కాబట్టి 14 సంవత్సరాల వరకు పిల్లలు చాలా బాగా చదువుతారు, విద్యలో ప్రతిభను చూపిస్తారు. అయితే 14 నుండి 21 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతుదశ జరుగుతుంది. కాబట్టి విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు అయితే విద్యలో బాగా రాణిస్తారండి. మళ్ళీ 14 నుండి 21 సంవత్సరాల మధ్యలో ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, విద్య పైన ఆసక్తి కనబరచలేకపోవటం కానీ, తక్కువ మార్కులు రావటం కానీ ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. 21 సంవత్సరాల నుండి 41 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా వీరికి శుక్రదశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్య కాలంలో మళ్ళీ ఉపశమనం కలుగుతుంది. జీవితంలో బాగా స్థిరపడగలుగుతారు, విద్యలో బాగా రాణించగలుగుతారు. అయితే విలాసాల పైన మనసు మలుతుంది, డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి, జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి, సకాలంలో వివాహమయ్యే అవకాశాలు ఉంటాయి. సంపాదిస్తారు కానీ ఈ సమయంలోనే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే విలాసాల పైన మనసు మళ్ళుతుందండి. 41 సంవత్సరాల తర్వాత నుండి 64 సంవత్సరాల మధ్య కాలంలో సుఖం కాస్త తగ్గినా సరే, బాధ్యతలు కాస్త పెరిగినా సరే, ఖర్చులు పెరిగినా సరే జీవితం అనేది బాగానే ఉంటుందండి. మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ కాలం నడుస్తుంది, కొద్దిగా సమస్యలు ఎదురవుతాయి ముందు దశ కంటే కూడా. అయితే ఇదే సమయంలోనే, ఇదే 18 సంవత్సరాల్లోనే రాహుదశ వల్ల విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 2వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని విద్యావంతులుగా చెప్పవచ్చండి. అయితే ఎక్కువగా విమర్శలు చేస్తారు, చూసిన ప్రతిదానిపైన కూడా కామెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, స్త్రీ సంబంధిత ఫిర్యాదులు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరి మీద. అయితే 2వ పాదంలో జన్మించిన వారు కష్టపడి పని చేయగలరండి, శ్రమకు ఓర్చి పని చేయగలుగుతారు, బుద్ధి కుశలత అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, దానితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది, వ్యాపారం అంటే ఇష్టపడతారు. భూ సంబంధిత ఉద్యోగాలు కానీ, భూ సంబంధిత వ్యాపారాలు కానీ, విద్యకు సంబంధించిన ఉద్యోగాలు వీరికి బాగా కలిసి వస్తాయండి. దానితో పాటుగా న్యాయవాద వృత్తిలో కూడా బాగా రాణించగలుగుతారు. జీవితంలో కాస్త లేటుగా స్థిరపడినప్పటికీ కూడా ఉన్నత స్థాయికి చేరుకోగల అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధదశ జరుగుతుందండి. కాబట్టి విద్యారంభం అనేది బాగుంటుంది. 10 సంవత్సరాల వరకు పిల్లలు బాగా చదువుతారు, చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 7 సంవత్సరాలు కూడా కేతుదశ కాలంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి, అనవసరమైన విషయాలపైన ఏకాగ్రత మళ్లే అవకాశాలు ఉన్నాయి.
17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో. ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు వీరికి శుక్రదశ అనేది నడుస్తుందండి. కాబట్టి ఉపశమన సమయంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యతో పాటుగా అలంకరణ పైన ఎక్కువగా వ్యామోహం ఉంటుంది. విలాసాలను ఎక్కువగా కోరుకుంటారు. జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలున్నాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలున్నాయి. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి అనేది కొనసాగుతుందండి. అయితే జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కష్టపడేది 17 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలోనే, విజయాన్ని సాధించేది అభివృద్ధి పదంలో అడుగు పెట్టేది కూడా 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 20 సంవత్సరాలే. మీరు సంపాదించింది జాగ్రత్తగా దాచుకోవాల్సింది కూడా ఈ మధ్య కాలంలోనేనండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 37 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదన బాగానే ఉంటుంది. ఇంతకు ముందు కంటే కూడా బాగా ఖర్చు చేయవలసి వస్తుందండి. ఏదో ఒక అవసరం అనేది నెత్తిన పడుతుంది, దానికోసం తప్పక ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సింది, డబ్బుని బాగా సంపాదించవలసింది 17 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో. 60 నుండి 78 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగుతుందండి. రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు, అడ్డంకులు, అవాంతరాలు, అవమానాలు ఉన్నప్పటికీ కూడా సంతాన అభివృద్ధిని చూడగలుగుతారు. విదేశీ పర్యటనలు అనేవి చేయగలుగుతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, విద్యలో సాధారణ ఫలితాలు ఉంటాయండి, ఇతర విషయాల్లోనేమో దూకుడుగా ఉంటారు. ఈ 3వ పాదంలో జన్మించిన వారు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం మంచి స్నేహితులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్నేహం వల్లే మీరు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలానే 3వ పాదంలో జన్మించిన వారు వారి అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రులు చెప్పినా, తోడబుట్టిన వారు చెప్పినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే వినిపించుకోరు. వీరికి న్యాయవాద వృత్తి అనేది బాగా సరిపోతుందండి. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే 6 సంవత్సరాలు వచ్చేంత వరకు వారికి బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 6 సంవత్సరాల వరకు చిన్న వయసులో, బాగా చిన్నగా ఉన్నప్పుడు విద్యారంభం అనేది చాలా బాగుంటుంది. చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు. అయితే 6 నుండి 13 సంవత్సరాల మధ్య కాలంలో, మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో విద్య పరంగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి. చదువు పైన కంటే కూడా ఆటల వైపు వీరి మనసు మళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదా అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయి. 13 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా శుక్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త ఉపశమనం కలుగుతుంది. విద్యా విషయంలో పర్లేదు అన్నట్లుగా ఉంటుందండి. విద్య కంటే కూడా అలంకరణ పైన ఎక్కువగా మొగ్గు చూపించటం కానీ, విలాసాల పైన మనసు మళ్ళటం కానీ, చెడు స్నేహితులు పరిచయం అవటం కానీ జరుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు 13 నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు శుక్రదశ సమయంలో చెడు స్నేహితులతో స్నేహం చేయకుండా జాగ్రత్తలు పడినట్లయితే జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. త్వరగా స్థిరపడగలుగుతారు. సకాలంలో వివాహం అవుతుంది. 33 నుండి 56 సంవత్సరాల మధ్య కాలంలో బాగానే సంపాదిస్తారు. అభివృద్ధి ఉంటుంది. తెలివితేటలతో రాణిస్తారు. అయితే సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 56 నుండి 74 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. అయితే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. 74 సంవత్సరాల తర్వాత వృద్ధాప్య సమయంలో చాలా సుఖంగా ఉంటుందండి జీవితం అనేది. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు చట్టానికి కట్టుబడి ఉంటారండి. మంచి ఆలోచనలతో ఉంటారు. చట్టబద్ధమైన పనులను మాత్రమే అమలు చేస్తారు. అయితే వీరు తరచుగా చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసు తర్వాత, మధ్య వయసు వచ్చిన తర్వాత చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో కానీ, వినిపించకపోవటం కానీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరికి కూడా పట్టుదల ఎక్కువ. మేధో సంబంధిత వృత్తులలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. అధికార పదవులను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించగల సత్తా ఉంటుంది.
ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ జరుగుతుందండి. కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చే 7 సంవత్సరాలు 2 నుండి 9 సంవత్సరాల మధ్య కాలంలో కేతుదశ కారణంగా విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే విద్యలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎప్పుడైనా చూడండి, 4, 5 తరగతి తర్వాత నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. స్టార్టింగ్ లో పెద్దగా చదువు పైన ఇంట్రెస్ట్ ఉండదు వీరికి. 11 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి మళ్ళీ అడ్డంకుల విషయంలో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ సమయం చాలా బాగుంటుందండి. విద్య విషయంలో బాగానే రాణిస్తారు, అయితే అలంకరణ వైపు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, విలాసాలను కోరుకుంటూ ఉంటారు. 11 నుండి 31 సంవత్సరాల వరకు 4వ పాదంలో జన్మించిన వారు అభివృద్ధిని చూస్తారండి. బాగానే సంపాదించగలుగుతారు, బాగానే స్థిరపడగలుగుతారు. 31 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల మధ్య కాలంలో సుఖ సంతోషాలనేవి కాస్త తగ్గినప్పటికీ కూడా అభివృద్ధిని చూస్తారండి. ఈ మధ్య కాలం కూడా మీకు బాగానే ఉంటుంది. అయితే 54 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు రాహుదశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో, వృద్ధాప్య సమయంలో, చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు, కొద్దిగా టెన్షన్ పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి టర్నింగ్ పాయింట్ ఏదంటే 11 నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఈ మధ్యలో ఉన్న శుక్రదశ సమయంలో. ఇవి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు, వారి జాతక వివరాలు.